ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసేందుకు యువతరం కదిలొచ్చింది మీకన్నా తక్కువేం కాదని కొత్తగా ఓటు హక్కు కలిగిన వారు తరలివచ్చారు వీరిలో ప్రియాంక వాద్రా కుమారుడు రైహన్ రాజీవ్ వాద్రా ఒకరు కాగా మరొకరు అరవింద్ కేజ్రీవాల్ కుమారుడు పుల్కిత్ కేజ్రీవాల్ వీరిద్దరూ తొలిసారి ఓటేసి ఉద్వేగానికి గురయ్యారు ప్రియాంక గాంధీ రాబర్ట్ వాద్రాల కుమారుడు జైహన్ రాజీవ్ వాద్రాకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఓటొచ్చింది తన పేరెంట్స్ తో కలిసి లోతి ఎస్టేట్ లో గల పోలింగ్ బూత్ నూట పద్నాలుగు నూట పదహారులో ఓటు వినియోగించుకున్నారు రైహన్ చాలా త్రిల్ కు గురయ్యారు ఓటు వేసిన అనంతరం రైహన్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు వజ్రాయుధమని మీడియాతో చెప్పారు తొలిసారి వేయడంతో మంచి అనుభూతి కలిగిందని చెప్పారు ప్రతి ఒక్కరూ ఓటు వేసేందుకు ముందుకు రావాలని కోరారు పోలింగ్ కేంద్రానికి వచ్చే వెసులుబాటు అందరికీ ఉంటుందని విద్యార్థులకు మాత్రం ఉచితంగా తీసుకొస్తే బాగుంటుందని సూచించారు ఇక ఇటు కేజ్రీవాల్ కుమారుడు పులకిత్ కేజ్రీవాల్ కూడా ఫస్ట్ టైం ఓటేశారు న్యూఢిల్లీ నియోజకవర్గంలోని సివిల్స్ లైన్స్ వద్ద తన పేరెంట్స్ సోదరితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు తర్వాత పేరెంట్స్ తో కలిసి తాను ఓటు హక్కును వినియోగించుకున్నానని మీడియాకు తెలిపారు ఇక అనంతరం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు ఓటు హక్కు పొందిన తన కుమారుడు కూడా ఓటు వేశారని పేర్కొన్నారు యువత అంతా భారీగా తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధమని ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కోరారు